ఆరేడు నెలలు అజ్ఞాతవాసం తర్వాత సినిమా ఇండస్ట్రీ మళ్ళీ పాండవుల్లాగా యుద్ధానికి వచ్చాము ఇంతకాలం తర్వాత మాకు అన్నం పెట్టే మాకు భోజనం పెట్టే ఈ సినిమా థియేటర్ చూసినప్పుడు నాకు ఒకసారి అమ్మా మళ్ళీ మమ్మల్ని పిలిచావా నీకు పాత నమస్కారం చాలా సంతోషం మళ్ళీ ఇది జీవితం సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి అక్కడికి రావాల్సిందే అలా రావడానికి భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు మరి ముఖ్యంగా ఎస్విసిసి సినిమా ఇండస్ట్రీకి రావడానికన్నా ముందే భోగవల్ల ప్రసాద్ గారి ఇంట్లో షూటింగ్ చేసిన హీరోగా నేను అక్కడి నుంచి కూడా మా స్నేహం ఈరోజు వరకు కూడా కొనసాగుతుంది ఆయన ఎంత అభిరుచి ఉన్నటువంటి నిర్మాత అనేది ఆయన చేసిన ఆయన తయారు చేసిన సినిమాలు వింటేనే తెలుస్తుంది మీకు అందులో నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలో నాన్నగా నటించే అవకాశం నాకు కూడా కలిగింది అంతకన్నా ఎక్కువ ఈ కంపెనీతో నాకు అనుబంధం ఉంది అయితే నాకు అదృష్టం ఏంటయ్యా అంటే ఈ కంపెనీకి దర్శకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళంతా నాకు ఫ్యాన్గానే ఉంటారు ఫ్యాన్స్ అయ్యి ఉంటారు అందులో మా సుబ్బు ఒకడు సో సుబ్బు ఆల్ ద వెరీ బెస్ట్ నువ్వు ఖర్చు చెప్పినప్పుడే నువ్వు గెలిచేసావని తెలిసిపోయింది ఇందులో ఎక్కువ గెలవడానికి కారణం ఏంటంటే మా అబ్బాయి సాయి ఈ ఇతనికి చాలా ఖచ్చితమైన క్యారెక్టర్ ఇది అనేది నా నమ్మకం అండి అందుకని పెళ్ళి చేసుకుంటూ ఉండిపోకు సోలో సోలో బ్రతికే సో బెటరు ఎంతవరకు పెళ్ళి ఎంతవరకు నాయన ఇంతమంది ఎవరు అన్నారండి ఏది ఇతనే ఇంకెవరైతేనే నువ్వు ఇంటికెళ్ళి నీకు ఉంది గ్యారంటీగా ఏంటి అది సోలో బ్రతుకు బాగుంటుందని ఇప్పుడు ట్రెండింగ్గా ఏం ట్రెండింగ్ నువ్వు ఇంటికెళ్ళదు నీకు అయిపోయి అయ్యేవాళ్ళు నీకు భోజనం లేదు ఫినిష్ ఏమండి ఇలాంటివి చాలా చూసావండి ఇవన్నీ నేను చేసి వచ్చినాయి కదా ఇవన్నీ ఏమండి ఒక గొప్ప శాస గొప్ప తత్వవేత్త ఒక అతను జీవితంలో మ్యారేజ్ ఈజ్ లైక్ ఏ రింగ్ వెన్ యూ ఆర్ ఇన్ ఇట్ యూ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇట్ వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ యు ఫీల్ లైక్ గోయింగ్ ఇన్ టు ఇట్ మ్యారేజ్ ఈజ్ లైక్ ఎ రింగ్ అన్నారు పెళ్ళి అనేది ఒక చక్రం లాంటిది నా తండ్రి ఒరే సాయి ఒరే సుబ్బు మీకు సోలో బెటరే సోబెతకా మీ సంగతి తేల్చేస్తాను థియేటర్లో చూడండి రేపు ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ సందర్భంగా మరి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు రెండు ఒకటే రోజున వచ్చినాయి అంత అద్భుతమైన రోజున రిలీజ్ చేస్తున్నటువంటి ఈ జీవివారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్ మళ్ళీ సినిమా మొదలైతే ఎక్కడ ఆగదు సినిమా ఎందుకు అవుతుంది సినిమా కావాలి మనకి మరి ముఖ్యంగా మన మనస్తత్వాలకి ఒక సినిమా అనేది ఒక ఇమాజినరీ ఒక అందమైన లోకం అది ఒక అందమైన లోకాన్ని మనం లేకుండా ఎలా ఉండగలం సో అంత అందమైన లోకం నాకు ఇష్టమైన కంపెనీ నా ఇష్టమైనటువంటి ఈయన జనరేషన్ ఊరికే మీ పేరు ఏం చేసుకున్నారు మొత్తం మెగా ఫ్యామిలీ కవర్ చేసేద్దామని కానీ బాబి రెడేసి నిర్మాత దీనికి చెప్పారులేండి వాళ్ళ అబ్బాయి నిర్మాత దీనికి మేమంతా నెక్స్ట్ జనరేషన్కి వెల్కమ్ చేస్తూ అట్లాగే మా అబ్బాయి సాయి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ సినిమా మళ్ళీ మొదలైంది థియేటర్కి దయచేసి రండి మీ అందరూ థియేటర్కి వచ్చి మళ్ళీ సినిమాని బ్రతికించండి మేము మీతో పాటు మేము కూడా బ్రతుకుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం యా సో ఎస్ అంటే ప్రతి సినిమాకి ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కదా ప్రతి ఇయర్కి కూడా ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుందండి ఆ హ్యాపీ ఎండింగే ఇది